हेलो ऑल नमस्ते वेलकम बैक ఈ రోజు మీరు ఒక మంచి DIY చూస్తున్నారు వాల్ డెకోర్ అన్నమాట సో చాలా ఈజీగా బేసిక్ గా మనం రెడీ చేసుకోవచ్చు అంటే ఇది మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని కూడా అనొచ్చు లైక్ దీనికి మనకు కావాల్సిందల్లా కార్డ్ బోర్డ్ బాక్స్ ఆర్ కార్డ్ బోర్డ్ షీట్స్ ఏదైనా అవ్వచ్చు నేనైతే Amazon నుంచి మనకి పార్సెల్స్ వస్తాయి కదా సో ఆ బాక్స్ యూస్ చేస్తున్నాను ఎట్ ది సేమ్ టైం కొన్ని న్యూస్ పేపర్స్ అండ్ గమ్ కలర్స్ ఇ ఉంటే మనకి డెకోర్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా ఈజీగా మినిమం థింగ్స్ తో మనం రెడీ చేసుకోవచ్చుండి బట్ మంచి క్లాసీ లుక్ అండ్ మనం ఏదో చాలా కాస్ట్ పెట్టి కొనిన దానిలా ఉంటుంది డెకోర్ అయితే సో మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది సో యా మీరు ఇంకా క్రాఫ్ట్ ని చూసేయండి ఫస్ట్లీ దీని కోసం నేను న్యూస్ పేపర్ తీసుకున్నానండి ఇది వన్ లేయర్ న్యూస్ పేపర్ అన్నమాట ఏదైనా ఒక స్టిక్ గానీ చీపురు పుల్ల గానీ యూస్ చేసి చూపిస్తున్నట్టుగా రోల్ చేయాలి అండ్ నేను ఇక్కడ చీపురు పుల్లే వాడుతున్నాను అండ్ ఈ విధంగా అయిన తర్వాత చీపురు పుల్లని బయటకు తీసి మనం టూ సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేలా అంటే లావు ఒక సైడ్ లావు ఒక సైడ్ సన్నం అలా కాకుండా అంతా సన్నంగా నీట్గా స్టిఫ్గా వచ్చేలా మనం స్టిక్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం రోల్స్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం 15 రోల్స్ చేశాను చాలా ఈజీగా అయిపోతాయండి ఎక్కువ కష్టపడాల్సిన పనేమీ ఉండదు అండ్ దెన్ ఇప్పుడు వీటికి నేను బ్లాక్ అక్రిలిక్ కలర్ని యూజ్ చేసి పెయింట్ చేస్తున్నానన్నమాట మీరు మాక్సిమం అక్రిలిక్ కలర్సే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఏంటంటే నార్మల్ పెయింట్స్ వల్ల వాల్ డెకర్ కొన్ని రోజులకి షేడ్ అయిపోయినట్టు ఉంటుంది కార్డ్బోర్డ్స్ కదా అదే మనం అక్రిలిక్ పెయింట్స్ అనుకోండి ఇవి మనం ప్లాస్టిక్స్కి వాటికి యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఫేడ్ అవ్వదన్నమాట అంటే ఎన్ని రోజులైనా స్టాండర్డ్గా మనకి అలానే ఉండిపోతుంది వాల్ ఆర్ట్ అనేది మనం ఎంత కష్టపడి చేసింది తొందరగా పోయిందంటే ఐ మీన్ ఈజీగా పోతుంది అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి కొంచెం మీరు ఇలా అక్రిలిక్ కలర్స్ ఇలాంటివి యూజ్ చేస్తే ఎక్కువ రోజులు ఉండిపోతుంది అన్నమాట అన్నిటికీ కలర్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫేస్ రెడీ చేసుకుంటున్నాము దీనికి ఒక కార్డ్బోర్డ్ పైన ఏదైనా బౌల్ యూస్ చేసి అవుట్లైన్ ఇచ్చుకోవాలి సో దాన్ని మనం కట్ చేస్తామన్నమాట సో దట్ మనకి సర్కిల్ పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అదే ప్రాసెస్లో నేను 5 కార్డ్బోర్డ్స్ రెడీ చేసుకున్నానండి సర్కిల్స్ని సో వీటికి నేను బ్లాక్ కలర్తోనే మళ్ళీ పెయింట్ వేస్తున్నాను అండ్ ఎడ్జెస్ని కూడా మనం మిస్ చేయకుండా మనం కలర్ చేసేయాలి కావాలి అనుకుంటే మీరు బ్యాక్ సైడ్ని కూడా కలర్ వేసేయచ్చు బట్ నేను ఫ్రంట్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కే కలర్ యూస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ హాఫ్ పార్ట్ వదిలేసాను అనుకుంటున్నారా ఏంటంటే ఇటు సైడ్ పట్టుకోవడానికి తడిగా ఉంటుంది కదా లైక్ కలర్ పెయింట్ అంటుపోతుంది సో అందుకని అది అంతవరకు వదిలేసి ఇది పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని వేస్తానన్నమాట ఇప్పుడు ఒక A4 సైజ్ షీట్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి అండ్ దీంతో నేను బాడీ రెడీ చేస్తున్నాను అన్నమాట ఐ మీన్ బాడీకి అవుట్లైన్ రెడీ చేస్తున్నాను లైక్ A4 అనే కాదు కానీ మీరు ఏదైనా పేపర్ మీద వేయవచ్చు లైక్ మీకు సైజ్ అనేది అర్థం కావాలి నేను A4 షీట్ మీద ఎంత పార్ట్ వరకు వేసాను అని మీకు ఐడియా రావాలి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను అన్నమాట సో నేను చూపిస్తున్నట్టుగా బాడీ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ కట్ని యూజ్ చేసుకొని మనం కార్డ్బోర్డ్ పైన సేమ్ అదే షేప్ని మనం కట్ చేయాలన్నమాట సో మొత్తం నేను 5 చేశానండి ఆ కట్అవుట్స్ని వీటికి నేను గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను అండ్ మనం పెయింట్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి లైక్ ఏంటంటే ఈవెన్గా రావాలన్నమాట బ్రష్ స్ట్రోక్స్ అనేవి సో అది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుందండి ఎలా పడితే అలా వేయకుండా నేను చూపిస్తున్నట్టుగా ఓకే ఐ మీన్ మీరు హారిజంటల్గా వేస్తారో వెర్టికల్గా వేస్తారో అనేది మీ ఇష్టం కానీ వేసేటప్పుడు అది ఈవెన్గా వచ్చేలాగా అన్నీ ఒకేలాంటి స్ట్రోక్స్ వచ్చేలా మీరు చూసుకోవాలి
అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్ సైడ్స్ కూడా మనం పెయింట్ వేసేసుకోవాలి నేను ఈ పెయింట్ వచ్చేసి మనం గడపలకి వేస్తాం కదా లైక్ ఉడెన్ మీద వేస్తాము ఆ పెయింట్ వేస్తున్నాను లైక్ నా దగ్గర అక్రిలిక్ కలర్ గోల్డ్ కలర్ లేదన్నమాట సో ఇది అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు దీనికి డైరెక్ట్గా మనకి వార్నిష్ వచ్చేస్తుంది కదా నేను ఈ పెయింట్ని యూజ్ చేస్తున్నానండి ఇలా బాక్స్లో వచ్చింది ఈ పెయింట్ అయితే లైక్ ఎప్పుడో గడపల కోసం తీసుకుంటే అది ఈ విధంగా యూజ్ అయింది అన్నమాట మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ అక్రిలిక్ గోల్డ్ కలర్ పెయింట్ని యూజ్ చేసేయండి సో అదే ప్రాసెస్లో నేను 5కి గోల్డ్ కలరే వేసేసాను గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక ఇయర్బడ్ తీసుకొని బ్లూ కలర్తో డాట్స్ పెడుతున్నాను అన్నమాట కలర్స్ అనేవి మీ ఆప్షనల్ సో నాకు ఆ టైంకి ఏది బాగుంటుంది అనిపిస్తే ఆ కలర్స్ చూస్ చేసుకొని ఈ విధంగా డాట్స్ నేను ప్లేస్ చేస్తున్నాను కిందన సేమ్ ఇయర్బడ్ యూజ్ చేసుకొని బార్డర్లా ఇస్తున్నాను అన్నమాట సో మనకి ఆ స్కర్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది సో చాలా బాగా అనిపించింది నేను ఈ బార్డర్ వేసిన తర్వాత మొత్తానికి అలా కలర్స్ వేసేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదా రెండింటికి బ్లూ అండ్ రెండింటికి రెడ్ అండ్ ఒకదానికి వైట్ యూస్ చేశాను అండ్ మనకి ఆ సర్కిల్స్ అండ్ స్టిక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి వీటన్నిటిని ఇప్పుడు మనం అటాచ్ చేసేయడమే ఇక్కడ స్టిక్స్ ఏంటంటే ఎడ్జెస్ మనకి ఈవెన్గా లేవు కదా సో ఆ ఎడ్జెస్ని నేను కట్ చేస్తున్నాను ఒక 5 తీసుకున్నానండి సో హ్యాండ్స్కి మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి మిగతా పార్ట్ని కట్ చేస్తున్నాము ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆ రిమైనింగ్ పార్ట్ని నెక్కి యూజ్ చేస్తామన్నమాట దాన్ని గుర్తుపెట్టుకొని మీరు కట్ చేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటిల్ని బ్యాక్కి టర్న్ చేసుకొని వాటిని అన్ని జాయిన్ చేసుకుంటున్నాము ఇక్కడ నేను నెక్ పార్ట్ని అంటిస్తున్నానండి నేను గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను లేదు అంటే ఫెవిక్విక్ అయినా యూజ్ చేయొచ్చు ఫెవికాల్ అయినా యూజ్ చేయొచ్చు బట్ అవి టైం తీసుకుంటాయి కాబట్టి ఆడడానికి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట సో ముందు నెక్ని స్టిక్ చేస్తున్నాను నేను అండ్ గ్యాప్ ఆ నెక్ స్టిక్ చేస్తాం కదా ఆ గ్యాప్ ఎంతైతే ఉందో అన్ని బొమ్మలకి గ్యాప్ అంతే రావాలి అండ్ ఇక్కడ హ్యాండ్స్ని స్టిక్ చేస్తున్నాను ఇప్పుడు లెగ్స్ పార్ట్ అండ్ బొమ్మ మొత్తం ఒకటే వస్తుంది కానీ లెగ్స్ మాత్రం మనకి డిఫరెంట్ పోస్చర్స్ పెట్టినట్టు ఉంటుందన్నమాట సో అది మాత్రం మనం చూసుకోవాలి సో లెగ్ని నార్మల్గా స్టిక్ చేసిన తర్వాత దీనికైతే నేను స్ట్రైట్ లెగ్స్ పెట్టాను లైక్ రెండు లెగ్స్ స్ట్రైట్గా పెట్టాను అండ్ ఇది ఇంకొకటి అండి దీనికి హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెం క్రాస్గా వచ్చినట్టు పెడుతున్నాను సో మీకు మొత్తం అంతా చూపించట్లేదు కానీ నేను ఎక్కడైతే డిఫరెంట్గా మార్చానో అవి మాత్రమే చూపిస్తున్నాను లైక్ అన్నిటికీ ఒకేలా హ్యాండ్స్ ఒకేలా లెగ్స్ పెట్టేస్తే లుక్ రాదు ఇది మాత్రం పర్ఫెక్ట్గా మీరు చూసుకోవాలన్నమాట ఇక్కడ ఈ డాల్కి ఏంటంటే నేను లెగ్ని ఫోల్డ్ చేస్తున్నట్టుగా చిన్నది క్రాస్ పెడుతున్నాను సో ఏం లేదండి ముందు నార్మల్గానే మనం స్టిక్ చేసేసుకొని తర్వాత కిందన చూపించినట్టుగా ఫోల్డ్ చేసేయాలి అండ్ ఆ లెగ్కి ఈ లెగ్కి క్రాసింగ్ వస్తుంది కదా జాయింట్ వస్తుంది కదా అక్కడ మళ్ళీ గమ్తో స్టిక్ చేసేయాలి ఇది ఇంకొకటి దీనికి ఏం చేస్తున్నానంటే లెగ్ క్రాస్గా పెడుతున్నాను లైక్ ఒకటి స్ట్రైట్ పెట్టి ఇంకొకటి క్రాస్ పెట్టాను సో అంతే డిఫరెంట్ పోస్టర్స్తో మనకి డాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఒకటి స్ట్రైట్ పెట్టాం కదా 2 లెగ్స్ ఒక డాల్కి దాన్ని కిందన చిన్నది బెండ్ చేశానన్నమాట సో మొత్తానికి మన డాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి వీటిల్ని వాల్కి నేను డబల్ టేప్ యూజ్ చేసి స్టిక్ చేశానండి సో మేకులు కూడా కొట్టాల్సిన అవసరం లేదు రెంటల్ ఫ్రెండ్లీ సో చూసారా లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో నేను వీటిని డైనింగ్ ఏరియాలో ప్లేస్ చేశాను బట్ ఏదో మెటల్తో చేసిన వాటిల్లా చాలా కాస్ట్లీ ఆర్ట్లా ఉంది కానీ సింపుల్గా కార్డ్బోర్డ్ అండ్ న్యూస్ పేపర్తో మనం రెడీ చేసేసాము సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్